ఏపీ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీరబ్ కుమార్ ప్రస్తుతం అటవీశాఖ అడిషనల్ సీఎస్గా పనిచేస్తున్నారు. ఇటు ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి, ప్రస్తుతం అటవీశాఖ అడిషనల్ సీఎస్గా పనిచేస్తున్న నీరబ్ కుమార్ సీఎస్గా నియమితులవుతున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? మరి కొద్దిసేపటి కిందట రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ జీఏ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ కి సంబంధించి చెందినటువంటి అధికారి. ప్రస్తుతం అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ పనిచేస్తున్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్న అధికారంలో సీనియర్ మొత్తం ఉన్నటువంటి అధికారుల్లో సీనియర్ అధికారులు ఎవరైతే విజయానంద్, అదేవిధంగా అనంతరాములు, శ్రీలక్ష్మి, గోపాల్ కృష్ణ త్రివేది, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్ వీళ్ళందరూ సీఎస్ రేస్ లో ఉన్నప్పటికీ కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ ని చీఫ్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్షన్ మేరకు నీరబ్ కుమార్ ప్రసాద్ ని చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో కొత్తగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఈ వ్యవహారాలను చూడాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ ఉన్న నేపథ్యంలో నిన్నటి వరకు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. జవహర్ రెడ్డి వాస్తవానికి ఈ నెలాఖరికి పదవి విరమణ పొందబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెక్రటరీ నియమించారు. కొత్త చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు నిర్వహించినారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగింది, మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు, ప్రభుత్వ అధికార నియామకాలు అన్నింటినీ కూడా చూసేటువంటి బాధ్యతల నేపథ్యంలో 1987 బ్యాచ్ చెందినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే ఓకే.